హైదరాబాద్లో ఓపెన్ ఫ్లాట్స్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారా? తక్కువ పెట్టుబడితో అద్భుతమైన ఓపెన్ ఫ్లాట్ సొంతం చేసుకోవాలి అనుకుంటున్నారా? అయితే దిగులెందుకండి, సరైన సమయం రానే వచ్చింది. మన జేబీ ఇన్ఫ్రా ప్రాజెక్టు వారు విజయవాడ హైవే చౌటుప్పల్ అతి సమీపంలో 800 ఎకరాల వెంచర్ను కస్టమర్లకి అతి తక్కువ ధరలో ఇంటర్నేషనల్ క్లాస్ ఎమ్యూనిటీతో మరియు అత్యాధునిక సదుపాయాలతో ఓపెన్ ఫ్లాట్స్ అందిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే ఈ కింది నంబర్లను సంప్రదించండి. 9603343632 ఈమెయిల్ అయితే GADDAMRAJU215@gmail.com. ఇండియన్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మల్టీ స్టారర్ గా రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ కోసం ప్రేక్షకులు ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాహుబలి అనంతరం దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో అన్ని భాషల వారు ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రకు సంబంధించిన డేట్ టైమ్ ని కూడా ఫిక్స్ చేసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన కొమరం భీమ్ టీజర్ ని రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో రిలీజ్ చేయనున్నట్లు ముందుగానే క్లారిటీ ఇచ్చిన ఆర్ఆర్ఆర్ టీమ్ గత కొన్ని రోజులుగా షూటింగ్ తో బిజీగా గడిపింది. ఇక మొత్తానికి అనుకున్న సమయానికి రిలీజ్ చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఎప్పుడో జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజుకు రావాల్సిన ఈ టీజర్ దాదాపు 5 నెలల తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నెల 22న రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ టీజర్ ని 5 భాషల్లో విడుదల చేస్తున్నారు. ఉదయం 11 గంటలకు హిందీలో అజయ్ దేవగన్, తెలుగులో డివివి మూవీస్, తమిళ్లో జూనియర్ ఎన్టీఆర్, మలయాళంలో రామ్ చరణ్, కన్నడలో వారాహి మూవీస్ యూట్యూబ్ ఛానల్స్ లో టీజర్ ని విడుదల చేయనున్నారు. సినిమాకు ప్రమోషన్స్ అవసరం లేకపోయినా కూడా చిత్ర యూనిట్ మాత్రం ఆ విషయంలో లైట్ తీసుకోకుండా బ్యాక్గ్రౌండ్ ప్లాన్ గట్టిగానే వేసినట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు టీజర్ ని మార్చి 27న ఆయన పుట్టినరోజున విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు మే 20న జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ ఫస్ట్ లుక్ టీజర్ ని విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కరోనా లాక్డౌన్ కారణంగా షూటింగ్ కి బ్రేకులు పడ్డాయి. ఇక మొత్తానికి ఇటీవల షూటింగ్ స్టార్ట్ చేసిన రాజమౌళి మొదట జూనియర్ ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన టీజర్ ను షూట్ చేశారు. టీజర్ పనులన్నీ పూర్తయినట్లు తెలుస్తోంది. పాతబడిన సెట్స్ ని మళ్ళీ కొత్తగా సెట్ చేసుకున్న చిత్ర యూనిట్ చాలా తొందరగానే టీజర్ ని రెడీ చేసింది. ఇక సినిమా రెగ్యులర్ షూటింగ్ కి ఏమాత్రం బ్రేకులు వేయవద్దని అనుకుంటున్నారు. వీలైనంత త్వరగా మిగిలిన షూటింగ్ ని పూర్తి చేసి రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయాలని అనుకుంటున్నారు. షూటింగ్ పూర్తయిన తర్వాతనే రిలీజ్ డేట్ పై ఒక ప్లాన్ వేసుకోనున్నారట. వచ్చే సమ్మర్ లో కూడా కుదరదని తెలుస్తోంది. మరి రాజమౌళి సినిమాను ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు తెస్తారో తెలియాలి అంటే షూటింగ్ అయిపోయే వరకు వెయిట్ చేయాల్సిందే.